తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సాగునీటి ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పీ గాని దేవాదులు గాని ఎస్ఎల్బిసి మాధవరెడ్డి ప్రాజెక్టు గాని కల్వ కుర్తి గాని బీమా గాని నెట్టంపాడు గాని ఈ ప్రాజెక్టులన్నీ కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నల్గొండలో ఎప్పుడు కూడా ఆ తాగునీళ్లు కూడా తాగడానికి పనికిరాకుండా ఫ్లోరైడ్ కంటెంట్ ఉండి పిల్లలు ఆ నీళ్లు తాగితే కుంటిగానో లేకపోతే చాలా సమస్యలు వచ్చేటివి. అలాంటి సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎల్బిసి ఏదైతే నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ తీసుకొచ్చిన ఘనత, లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి మాధవరెడ్డి పేరు పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇవే కాకుండా ఇంకొక పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే చాలా విషయాల్లో ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ ఈ జిల్లా ఉంది. ఈ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని తెలుగుదేశం పార్టీలోనే పూర్తి చేశాం. రోడ్లన్నీ తెలుగుదేశం పార్టీలోనే పూర్తి చేశాం. ఎందుకంటే గోదావరి ఇక్కడ వెళ్తుంది, గోదావరిని కాని లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే తక్కువ ఖర్చుతో నీళ్లు వస్తాయని దుమ్మగూడెం కానీ ఇలాంటి అప్పట్లోనే కన్సీవ్ చేశాం. కొన్ని ప్రాజెక్టులన్నీ చిన్న చిన్న ప్రాజెక్టులు మీడియం మైండ్ ఇరిగేషన్ తో కూడా అప్పట్లోనే చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, విభజన జరిగింది, 8 సంవత్సరాలు అయిపోయింది, 9వ సంవత్సరం అవుతా ఉంది. ఆ రోజు విభజన చట్టంలో మీరు ఒకసారి చూస్తే కొన్ని ప్రాజెక్టులు పెట్టారు, ఆ ప్రాజెక్టులు కూడా ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏవైతే కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది, ఇంకో పక్క ట్రైబల్ యూనివర్సిటీ ఉంది, ఇంకో పక్క బయ్యవరం బయ్యారం స్టీల్ ప్లాంట్ ఉంది. ఒకప్పుడు నేనే వచ్చాను బయ్యారం దగ్గరికి అవినీతి జరిగిందంటే డెమాన్స్ట్రేట్ చేయడానికి. ఈరోజు తెలంగాణలో కోల్ ఉంది, ఐరన్ ఓర్ ఉంది, బయ్యారం స్టీల్ ప్లాంట్ వస్తే తద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు స్పాంజ్ ఐరన్ ఉంది, పాల్వంచలో ఉంది, అది కూడా సిక్ అవుతా ఉంది. దాన్ని కూడా రివైవ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం మన పిల్లలకు ఉద్యోగాలు కానీ అక్కడ పనిచేసే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. అవసరమైతే కొండి కోల్ కానీ ఇవన్నీ కూడా లైజాన్ చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే చూస్తే ఈ సభా ప్రాంగణం ఏం తమ్ముళ్ళు ఎప్పుడు కట్టారో జ్ఞాపకం ఉందా? నేనే ఆ రోజు కట్టి దీన్ని ప్రారంభించాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఖమ్మం జిల్లా అభివృద్ధికి అనలేని కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రోడ్లు గాని ఇరిగేషన్ గాని కడకు ఇక్కడ పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీలు కూడా నేను ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఒక పెన్ స్ట్రోక్ తో ఎవ్రీ కిలోమీటర్లో ఎలిమెంటరీ స్కూలు, 3 కిలోమీటర్లు అప్పర ప్రైమరీ స్కూలు, 5 కిలోమీటర్ల హై స్కూలు, మండలానికి ఒక జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, అదే మాదిరిగా డిగ్రీ కాలేజీల్ని ఆ రోజు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చాం. కడాన ఖమ్మంలో ఉండే మెడికల్ కాలేజ్ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిన కాలేజే. ఇలాంటి అనేక పెను మార్పులు తీసుకొచ్చి నాంది పలికాం. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఏదైనా అన్ని రాజకీయ పార్టీల కంటే తెలంగాణలో ఓటు అడిగే హక్కు పార్టీ తెలుగుదేశం పార్టీని బలపరచమని ఆశీర్వదించమని అడిగే హక్కు ఎవరికి తమ్ముళ్ళు? ఎవరికి? ఎవరికి? తెలుగుదేశానికి ఉందా లేదా?
ఉంటే చేతులెత్తి చెప్పండి, గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. అందుకే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మొన్నటి వరకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈరోజు ఈ సభ ద్వారా, ఖమ్మం సభ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నా, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశంలో ఎవరైనా ఇనాక్టివ్గా ఉంటే యాక్టివ్గా అండి. ఈరోజు నేను చూశాను ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ముందుకొచ్చారు. మేము సైతమని పోరాటానికి తెలుగుదేశం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇది శుభ పరిణామం. ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ నుంచి వేరే పార్టీలు కూడా వెళ్ళారు కొంతమంది. అనేక కారణాలు నేను మాట్లాడడం లేదు. ఈరోజు ఒక ఎమ్మెల్యే లేడు ఇక్కడ, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక ఎంపీ లేడు, గెలిచిన వాళ్ళు కూడా పోయారు. ఎవరు లేకపోయినా మీరు వచ్చారంటే అది ప్రజాబలం, అవునా కాదా? మీరుంటే నాయకులు ఆటోమేటిక్గా తయారు చేస్తాం. నాయకులు తయారు చేసేది తెలుగుదేశం ప్రజలు. మీరు సిద్ధంగా ఉన్నారా నాయకులు తయారు చేయడానికి?